అయ్యా మిత్రరాజు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి, ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. చదువుతారు అధ్యక్షుల వారు వారిని ఆహ్వానం చేస్తారు, దాని గంట కప్పడం జరుగుతుంది. ఒక నిమిషం బయట తలిపే మనం ఆంజనేయులు బయట తలిపే మనం బయట కొంచెం ప్రశాంతంగా ఉండండి అందరూ. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరిగి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు విధానాలను వచ్చి భారతీయ జనతా పార్టీలో అత్యధికులు, ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి నాయకులు ఆకర్షితులై కన్నా లక్ష్మీనారాయణ గారు మన అధ్యక్షుడు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి ముందుకొస్తున్నారు. గత ఈ నెల మొదటి నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరుతూనే ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ మంత్రులు, వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ కేశవనేని శ్రీధర్ గారు భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు, వారికి స్వాగతం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయనకి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శ్రీధర్ గారు వెల్కమ్. ఈయన తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, రేవేంద్రపాడు సర్పంచ్ గా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు, కేశంనేని ఫౌండేషన్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేసి ఉన్నారు. ఇందిరా పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యోగంగా ఎదగడానికి ఏం దోహద కొడుతుందని కూడా ఆశిస్తున్నాం. పార్టీలో స్వాగతం అండి. అదేవిధంగా ఈయన ఆధ్వర్యంలో చప్పుడి రామకృష్ణ, ఎక్స్ పంచాయతీ వార్డు మెంబర్ వెరకలపూడి, చప్పుడి రామకృష్ణ, చప్పుడి నాగరాజు యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ సుబ్రహ్మణ్య సంగ్రహి. కూనుగుండ్ల శ్రీనివాసరావు, ఆర్య వయస పేరకలపూడి గ్రామ అధ్యక్షుడు, తాడిపోయిన ప్రసాద్, వీసీ సంఘ నాయకులు, దుద్దిరాల మండలం. సేవం పాండురంగారావు వస్తున్న రాంది ఉన్నారు. మీరందరూ సేవం పాండురంగారావు మంగళగిరి నియోజకవర్గం కాపు సంఘం సెక్రటరీ. వేమూరు సాంబశివరావు, ఎక్స్ పంచాయతీ మెంబర్ వెనుమాలి. ఆలపర్తి కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మోరంపూడి ప్రభాకర్, మోరంపూడి తెలుగుదేశం పార్టీ సెక్రటరీ. నా తెలుగు పేర్లా కావాలంటే రమ్మను పక్కన. Thank you.
ఆంజనేయులు అదేవిధంగా గుంటూరు జిల్లా గుంటూరు నుంచి డాక్టర్ టీవీ రావు గారు ఎక్స్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఈయన 2004లో టీడీపీ నుంచి గుంటూరు నుంచి పోటీ చేస్తారు. 2004-2008 వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు పిఆర్పీ పార్టీ స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నారు. క్రిస్టియన్ టౌన్ కోఆర్డినేట్ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ భాగస్వామి టీవీ రావు గారు మీ పార్టీలోకి మీతో పాటు కాల రాజేష్ గారు లాల రాజేష్ గారు కొట్టిపాటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా ఆనందపేట నుంచి బంగారరావు గారు కల్లా రమేష్ గారు మాడుగుల పవన్ గారు చల్ల వినోద్ గారు శరంశెట్టి రోసయ్య గారు అర్చా సాయి గారు డాక్టర్ నూతలపాటి రత్నం గారు వీరందరూ కూడా రెల్లీ కమ్యూనిటీ నుంచి జాయిన్ అయిన సూనుగొండ శ్రీనివాసరావు గారు వచ్చారా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ గారిని 2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి వ్యక్తిత్వం నిరంతరం భారతదేశంలో పేదరిక నిర్మూలనకి సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషి 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విష ప్రచారం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేకపోయినటువంటి మాట. 19 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో నాగభూషణం గారు చెప్పినట్లు రోజు జూన్ 1వ తారీఖు నేను మానసరోవరం వెళ్ళే వరకు 9వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటే మానసరోవరం వచ్చిన తర్వాత రోజు వివిధ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం నుండి జనసేన నుండి వివిధ స్థాయి నాయకులు అందరూ కూడా
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నందుకు వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో అలాగే మోడీ గారి సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ వాళ్ళని ఈరోజు పార్టీలో చేరిన జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చెబుతారా టీవీ రావు గాని శ్రీధర్ గాని బైక్ ర్యాలీ ఇప్పుడు వచ్చిందండి అందరూ నాకేమో కార్లో వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ కీర్తిని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి తెచ్చినటువంటి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అపర చాణకుడైనటువంటి అమిత్ షా గారు పార్టీని నడిపిస్తున్నారు. రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీకి అపాయింట్ అయినటువంటి నడ్డా గారు, వీరందరి సారథ్యంలో జాతీయంగా నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మాకు అన్నగారు, మాజీ మంత్రివర్యులు మా శ్రేయోభిలాషి శ్రీ కన్నా లక్ష్మణ్ గారి సమక్షంలో మా మరియు మా స్నేహితులు నా శ్రేయస్సు కోరేటువంటి మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారు, సిటీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, మా సోదరుడు వెంకటేష్ గారు, ఇతర రామకృష్ణ గారు, ఇంకా పెద్దలందరూ కూడా మరియన్న గారు, వీరందరి ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అభివృద్ధిపరచడం కోసం మన అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారితో పాటు భుజం కలిపి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిగా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు ఈరోజు కన్నా గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యాను. నేను మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది కీలక నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం పార్టీ బీజేపీ పార్టీకి అంకితభావంతో పనిచేసి వెంకటేష్ గారి అండదండలతో కన్నా గారి అడుగుజాడల్లో రావుల్ కిషోర్ గారి సూచనలతో ఖచ్చితంగా మంగళగిరిలో రెండు మండలాల్లో గ్యారంటీగా నాకున్న ఎస్ఐబీసీ ఫాలోయింగ్లో నేను ఎప్పటి నుంచో చాలా కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చాను దుగ్గిరాల మండలం కూడా. గ్యారంటీగా నేను అవన్నీ
శాయశక్తులు ఉపయోగించి బీజేపీ 2024కి అక్కడ గెలిచేటట్టుగా గట్టిగా ప్రయత్నిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. పని నువ్వు సాయంత్రం కెమెరా తీసుకోయా, కెమెరా తీసుకొచ్చినావు. రైటా.